ఈమె పేరు మేనక వయసు 29 ఈమె తమిళనాడు తేని జిల్లాలో ఉంటుంది అయితే ఓ రోజు మేనక తేని మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఓ ప్రముఖ గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమాని తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కోరిక తీర్చమన్నాడని కానీ నేను అన్ని పెళ్ళయ్యాకే అని చెప్పినా అతను మాత్రం నా మీద నమ్మకం లేదా అంటూ ఓ రోజు తనకి ఇష్టం లేకపోయినా తనపై అత్యాచారం చేశాడని ఎందుకు ఇలా చేసావని అడిగితే నిన్ను నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని అయితే అతను అలా మాట ఇచ్చిన దగ్గర నుండి తనకు కాంటాక్ట్ లో రాకుండా ముఖం చాటేశాడని అదేమని అడిగితే నిన్ను నేను పెళ్లి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడని అందుకే నేను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చానని అక్కడ ఉన్న మహిళా పోలీసులకు చెప్పి 2022 మార్చి 14న ఆ గార్మెంట్స్ యజమానిపై కేసు పెట్టింది మేనక మాటలని నమ్మిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ గార్మెంట్స్ యజమానిని పట్టుకొని మేనకను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించారు దానికి ఆ యజమాని మేనకను నేనేం చేయలేదని అసలు మేనక విషయంలో తన తప్పేం లేదని ఆ మాటకొస్తే మేనక వల్ల నేనే మోసపోయానన్నాడు దాంతో మేనక ఆ గార్మెంట్స్ యజమాని కంపెనీ ముందు ధర్నా చేసి అతనితో తనకి పెళ్లి చేయమంటూ డిమాండ్ చేసింది మేనక మోసపోయిందని భావించి కొన్ని మహిళా సంఘాలు మేనక పోరాటానికి మద్దతుగా నిలిచాయి ఈ విషయం కాస్త అందరికీ తెలియటంతో మేనకను గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని తమిళనాడులోని పలు టీవీ ఛానల్స్ కూడా ప్రచారం చేశాయి దాంతో పోలీసులు ఆ గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమానిని ఏప్రిల్లో అరెస్ట్ చేసి మేనక వైపు న్యాయం ఉందని తేల్చి అతన్ని జైల్లో పెట్టారు గార్మెంట్స్ ఓనర్ కి శిక్ష పడడంతో అందరూ 29 ఏళ్ల మేనకకు న్యాయం జరిగిందనుకున్నారు అయితే జైలుకు వెళ్లిన గార్మెంట్స్ ఓనర్ కొద్ది కాలానికి కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారం అంతా టీవీ ఛానల్స్ లో పత్రికల్లో రావడంతో మహమ్మద్ రఫీక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మేనక వ్యవహారం అంతా తెలుసుకొని సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మేనక మేడం నిజస్వరూపం మొత్తం బయటపెట్టాడు ఇక స్టోరీలోకి వెళ్తే ఇతని పేరు మహమ్మద్ రఫీక్ వయసు 58 ఇతను తమిళనాడు తేని జిల్లాలోని గంపం మున్సిపాలిటీ పరిధిలోని సుంగం వీధిలో ఉండేవాడు ఇతను రెస్టారెంట్ నడుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కేరళలో తోటలు లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ బాగా సంపాదించాడు రఫీక్ కి పెళ్లే ఇద్దరు అబ్బాయిలు పిల్లలిద్దరికి పెళ్లిళ్లు కూడా అయ్యి ఉద్యోగరీత్యా వారు వేరే చోట ఉంటున్నారు ఇది ఇలా ఉండగా కొన్నాళ్ల క్రితం రఫీక్ భార్య అనారోగ్యంతో చనిపోయింది దాంతో రఫీక్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఆ డిప్రెషన్ లో కొంతకాలం తన కంపెనీ బాగోగులు కూడా సరిగా పట్టించుకోలేదు అయితే వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళిపోతుందన్న భయంతో రఫీక్ భార్య పోయిన బాధను దిగమింగి మళ్ళీ తన కంపెనీకి వెళ్లటం ప్రారంభించాడు రఫీక్ కంపెనీలో జీవిత సత్య అనే ఇద్దరు మహిళలు పనిచేసేవారు ఓ రోజు వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మేనక అనే యువతి వాళ్ల కోసం రావటంతో జీవిత సత్యలు మేనక మా స్నేహితురాలంటూ ఆమెను రఫీక్ కు పరిచయం చేశారు అలా రఫీక్ కి పరిచయమైన మేనక తన తీయని మాటలతో అతనితో నైస్ గా మాట్లాడి రఫీక్ ఫోన్ నెంబర్ తీసుకుంది అప్పటి నుండి మేనక రఫీక్ కి కాల్ చేసి మీరు మీ భార్య చనిపోయిందన్న బాధలో డిప్రెషన్ లోకి వెళ్లారని నా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది మీరొక బిజినెస్ మ్యాన్ మీరు అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి ఏంటంటూ రఫీక్ కి ధైర్యం చెప్పి నేను మీ బాధను తగ్గించి మిమ్మల్ని డిప్రెషన్ లోంచి బయటకు తీసుకువస్తానని చెప్పి అప్పటి నుండి ప్రతిరోజు మేనక రఫీక్ కి కాల్ చేసి మాట్లాడేది అలా చాలా కాలం ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవటంతో ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది ఇదే మంచి టైం అనుకున్న మేనక తన కవ్వించే మాటలతో రఫీక్ లో ఉన్న శృంగార నాడులని నిద్రలేపింది దాంతో ముసలాడికి దసరా పండగలాగా రెచ్చిపోయిన రఫీక్ ఆమెతో వీడియో కాల్స్ లో మాట్లాడుతూ ఉండటంతో మేనక అతనికి మరింత దగ్గరయ్యి రఫీక్ తో సంబంధం పెట్టుకొని అతన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకొని నీకు నేనున్నా మనిద్దరం పెళ్లి చేసుకుందామంటూ నీకు రంబనైనా ఊర్వశనైనా నేనే అంటూ రఫీక్ ని నమ్మించింది ఆమె మాటలను నిజమే అని నమ్మాడు రఫీక్ ఇది ఇలా ఉండగా 2022 డిసెంబర్ 21న మేనక రఫీక్ కి కాల్ చేసి తనకు అర్జెంట్ గా 50,000 అవసరం ఉందని వెంటనే ఆ డబ్బుని పంపమని అడిగింది అప్పటికే మేనక మాయలో ఉన్న రఫీక్ ఆమె డబ్బు అడగగానే ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు అతను అలా డబ్బు ఇవ్వగానే మేనక తెల్లారే అంటే డిసెంబర్ 22న మళ్ళీ రఫీక్ కి కాల్ చేసి నాకు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉందని చెప్పింది నాకు చాలా అప్పులు ఉన్నాయని అవి తీర్చాలని అందుకే నాకు 15.5 లక్షలు ఇవ్వమని అలా డబ్బు ఇస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనడంతో రఫీక్ ప్రియురాలి కష్టం తీరితేనే తనని పెళ్లి చేసుకుంటుందని భావించి నేనుండగా నువ్వు డబ్బు కోసం ఇబ్బంది పడొద్దని మేనకకు చెప్పి తన కంపెనీలో పనిచేస్తున్న మేనక స్నేహితురాలైన సత్యతో డిసెంబర్ 23న 15.5 లక్షలు పంపాడు ఆ డబ్బు తీసుకోగానే మేనక రఫీక్ కి నేను డిసెంబర్ 26న నీ దగ్గరకు వచ్చి అంతా వివరంగా చెప్తానంటూ ఓ వాయిస్ మెసేజ్ పంపింది
ఆ వాయిస్ మెసేజ్ చూసిన రఫీక్ సరే అనుకున్నాడు. అయితే మేనక ఆ మెసేజ్ ని రఫీక్ చూడగానే డిలీట్ చేసింది. ఇదిలా ఉండగా మేనక రఫీక్ కి చెప్పినట్లుగా తను వస్తానన్న టైం కి రాకపోవడంతో రఫీక్ మేనకకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో రఫీక్ మేనక ఫ్రెండ్స్ అయిన జీవిత సత్యాలకు కాల్ చేశాడు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అనే వచ్చాయి. సరే అనుకున్న రఫీక్ కాసేపు ఆగి మళ్ళీ ముగ్గురు ఫోన్లకి కాల్ చేశాడు. అప్పుడు కూడా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అనే వస్తుండటంతో అప్పటికి కానీ రఫీక్ కి అర్థం కాలేదు. మేనక తన ప్లాన్ ప్రకారమే తన స్నేహితురాలను అడ్డం పెట్టుకొని తనని మోసం చేసి డబ్బులు కొట్టేసిందని. దాంతో రఫీక్ తను మోసపోయిన విషయాన్ని పోలీసులకు చెప్పాలనుకున్నాడు. అయితే అలా చేస్తే విషయం అందరికీ తెలిసిపోయి ఈ వయసులో నీకు అవసరమా అంటూ అందరూ తనని చూసి నవ్వుతారని, అలా అందరికీ తెలిసి తన పరువు పోగొట్టుకోవటం ఎందుకని రఫీక్ మేనక విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. అయితే రఫీక్ ఎప్పుడైతే మేనకను టీవీ ఛానల్స్లో చూసి ఆమె తనలాగే వయసు మళ్ళిన మరో బిజినెస్ మ్యాన్ని ట్రాప్ చేసి అతన్ని దోచేసి రివర్స్లో అతనిపైనే కేసు పెట్టిందని తెలుసుకొని, ఇక ఇలా చూస్తూ కూర్చుంటే మేనక ఇంకా ఎంతమంది వయసు మళ్ళిన బిజినెస్ మ్యాన్ని టార్గెట్ చేసి దోచుకుంటుందో అనుకొని వెంటనే రఫీక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేనక మేకవర్ణ పులి అంటూ ఆమె పాపాల చిట్టా మొత్తం విప్పాడు. మేనక గురించిన నిజాలు తెలుసుకున్న పోలీసులు ఆమె గురించి ఆరా తీయగా, మేనక మేడం పలు ప్రాంతాల్లోని వృద్ధి వ్యాపారవేత్తలను టార్గెట్ చేసిందని, వయసు మీద పడి శృంగార కోరికలు తీర్చుకోలేని వృద్ధి వ్యాపారవేత్తలతో మేనక సన్నిహితంగా మెలిగి వారికి శృంగార కోరికలను రేకెత్తిస్తూ తన అందంతో వారికి స్వర్గం చూపించి వారు తన మోసలో పడిపోయాక వాళ్ల దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేదని, ఆమె వల్ల మోసపోయిన కొందరు వ్యాపారవేత్తలు మేనక తమని మోసం చేసిందని తేని చిన్నమనూరు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా పెట్టారని తేలింది. రఫీక్ వచ్చి మేనక నిజస్వరూపం బయట పెట్టడంతో అప్పటిదాకా మేనక మంచిదని, ఆమెకు అన్యాయం జరిగిందని నమ్మిన వారంతా ఆమె ఓ మోసగత్తె అని తెలుసుకొని ఆమె తన ప్లాన్ ప్రకారమే డబ్బున్న వృద్ధ వ్యాపారవేత్తలను టార్గెట్ చేసి వాళ్ల దగ్గర నుండి డబ్బు దోచుకుంటుందని తెలిసి కంగుతిన్నారు. విచారణలో మేనక స్టోరీ మొత్తం బయటికి రావడంతో పోలీసులు మేనక జీవిత సత్యాల మీద కేసు నమోదు చేసి వారి కోసం వెతుకుతున్నారు. విచారణలో మేనక రఫీక్తో మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయి. పోలీసులు ఈ కేసు గురించి మరింతగా విచారిస్తున్నారు. అలా మేనక గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్పై కేసు పెట్టి వార్తల్లోకి న్యూస్ ఛానల్స్లోకి ఎక్కి దొరికిపోయింది. మేనక తన గుట్టు బయటపడిందని అక్కడి నుండి పారిపోయిందో, లేక మరో వృద్ధ కోటీశ్వరుడు కోసం వలవేయడానికి ఎక్కడికైనా వెళ్ళిందో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.